మంతెని నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంతెనిలో జాగృతి నియోజకవర్గ సభ్యులందరూ పుట్టమదుకు మద్దతు తెలుపుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పుట్టమదుకు సభ్యులందరూ గదును బహుకరించారు. అనంతరం ముత్తారం మండలంలోని ఎస్సీ కాలనీ వారు సమావేశం ఏర్పాటు చేసుకుని పుట్టమదును స్వాగతించి ఎస్సీ కాలనీకి సంబంధించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసినటువంటి సహపంక్తి భోజనం కార్యక్రమంలో పుట్టమదు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమదు మాట్లాడుతూ, మరోమారు అందరూ నన్ను గెలిపించాలని, మళ్లీ గెలిపిస్తే మరిన్ని అభివృద్ది పనులు చేస్తానని కాలనీ నివాసులను కోరారు. ఈ కార్యక్రమంలో పోతిపెద్ది కిషన్ రెడ్డి, అత్తె చంద్రమౌళి, గుజ్జుల రాజిరెడ్డి, పేయల కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇంకా అడుగుతున్నాం గవర్నమెంట్ అంటే కారణం మన ఓట్లతో గెలిచిన నాయకులు మన గురించి ఆలోచించలేదు అనడానికి నిలువుటెత్తిన సాక్ష్యమే మనం కరెంటు బిల్లు ఇంకా అడుగుతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. మళ్ళీ బంజారాహిల్స్ బాబులు, హైటెక్ సిటీ బాబులు మళ్ళీ ఊళ్ళలో తిరుగుతున్నారు, ఓట్ల కోసం వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓటమి నిర్ణయం అయిపోయింది అనేది ముత్తారం మట్టి నుంచి వారి ఒక నినాదం బయటికి వెళ్ళింది. ఇదే కోరుకున్నాం మేము. నేను అక్కడ శ్రీమంతం చేసినటువంటి కార్యక్రమం వాళ్ళు దీవిస్తున్నారు, రకరకాల దీవెనలు వస్తున్నాయి. నేను భగవద్గీత చదవలే, ఖురాన్ చదవలే, బైబిల్ చదవలే, అవి మూడు చదవలే. కానీ నాకు తెలుసు, చచ్చిపోయినప్పుడు మనమే పట్టకపోతాం, మేమైతే మంచిన గంగకు పట్టకపోతాం. ముల్లారు కూడా తెప్పేస్తారు, ముల్తారు కూడా అంగీ లాగు మొత్తం తీసేసి కాటనం మీద పెడతారు. పట్టకపోం గదే 6 ఫీట్ల పొడుగు, 3 ఫీట్ల వెడల్పు. కానీ గవ్వీడి కోసమే బతికిండ్రు నాయకులు. ఇవాళ మళ్ళీ ఓట్లకు వస్తున్నారు, నేను దానికోసం మాత్రం బతకలేదు. అనేక మంచి పనులు చేసిన మీ కళ్ళ ముందటున్నాయి కనుక ఇవాళ అన్ని గమనించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, గరీబులు అంటే ఓట్ల స్థిరే కొనుక్కోవచ్చనే అహంకారం ఉన్నోళ్ళు ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కూడా చేసినాం. ఈ ముత్తారం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకుని తిరిగిండు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకొని తిరుగుతున్నారు. కానీ మాకు సర్పంచ్ తోటి సంబంధం లేదు, మాకు మీతోటి సంబంధం కనుకనే ఈ ఈ గ్రామంలో మేము వచ్చినాక దాదాపు 1 కోటి రూపాయల చిల్లర ఫండ్స్ రోడ్లకు పెట్టినాం. 50 లక్షలు అయితే ఒకటేసారి ముద్ద పెట్టినాం. అదే వాళ్ళ సార్ ఉంటేనైతే ఏ ఊర్లో ఏ సర్పంచ్ ఉన్నాడు, ఏ వాడ మన కోట్లు ఎక్కువ ఎక్కడ వచ్చినాయి, ఏ కులమో లేచడానికి ఇక్కడ లిస్టులు చూసి పనిచేసేది. మీ దగ్గర మీ కళ్ళ ముందట ఉండటం వల్ల మేము కళ్ళకు కూడా కనబడని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మీ గడప ముందట ఉండటం వల్ల మేము గడప కాడి కూడా రానియని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కనుక గడప ముందట ఉండేట వాళ్ళు కావాలా, గడప కాడికి రానియని వాళ్ళు ఉండాలా, కళ్ళ ముందట ఉండేట వాళ్ళు కావాలా, కళ్ళ కనబడని వాళ్ళు ఉండాలా అనేది మీరు నిర్ణయించుకున్నారు. నా కోట్లు